ఎక్కడున్నావే? అయ్యో బండి బండి బండి, రే వాళ్ళని చూస్తే ఖచ్చితంగా ఈ ఏరియా వాళ్ళ ఉన్నారు, వెళ్ళి అడుగుదాం. అలాగే సార్. కరెక్ట్, ఇదే అడ్రస్. నాను అక్కడ వెళ్ళి అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. నువ్వు ఈ ఏరియానా? అవును, ఇదే ఏరియా. అవును, చెప్పాను కదా అన్న, ఈ ఏరియా అని. అన్న నేను ఈ అమ్మాయిని ఎదుర్కొన్నాను, చూసావన్నా? ఈ అమ్మాయా? తెలియదు అన్న. ఇంపార్టెంట్ క్యాండిడేట్ అన్న, చూసి చెప్పన్నా. ఎవరైనా నాకు తెలియదండి అన్న. ఇక్కడ ప్రగతి నగర్ ఎక్కడన్నా? ప్రగతి నగర్. అవునన్న. తెలియదు అన్న. మధురా నగర్ పక్కన అన్న. మధురా నగర్ ప్రగతి నగర్ తెలియదండి. నువ్వు ఈ ఏరియానే కదన్న. అవును. ఇక్కడేంట్రా పని నీకు? ఈ ఏరియా వాడే ఉండి ఏమీ తెలుపుడు ఇక్కడ ఎందుకు నిలబడ్డావు? రోడ్ సెంటర్ లో ఇంటికెళ్ళి ముసుగేసి పడుకోవచ్చు కదా. మెయిన్ రోడ్ అయ్యా, పది మంది వెళ్తూ వస్తూ ఉంటారు. ఇందులో నాలాంటి వాడు ఏదో ఎత్తుకు వెళ్తుంటాం. నిన్ను చూస్తే పెద్ద ఈ ఏరియా ఎలా ఉన్నావు. మేము బండి ఆపి ఏదో హెల్ప్ చేస్తామని రివర్స్ వచ్చి నమస్తే అని చెప్పి టైం వేస్ట్గా. రే, రోడ్ సెంటర్ లో నిలబడాలంటే నువ్వెవడని పది మందికి తెలిసి ఉండాలి, లేదా పది మంది గురించి అయినా నీకు తెలిసి ఉండాలి, అప్పుడే నిలబడాలి. అర్థమైందా? వెళ్ళు చెప్తూ ఉంటే నమ్మకుండా ఉండడానికి ఇది గుండా మున్సిపాలిటీ చెరువ. ఎంత మారిపోయావు! అది పెద్ద డెకాయిట్ రా, దాన్ని ఇక్కడ నుంచి అర్జెంట్ గా పంపించకపోతే నేను బయటకు వెళ్ళాల్సి. నమస్కారం అండి, ఎవరండి? మోహన్ రావు ఫ్రెండ్. వాడు ఉన్నాడా ఈ పిచ్చోడుకో ఫ్రెండ్ కూడానా సార్? ఎవరో ఫోన్ అండి, మీ ఫ్రెండ్ అంట. వెంటనే మాట్లాడేస్తే వీడికి పని పాట లేదనుకుంటాడు. బిజీగా ఉన్నాడు, పది నిమిషాల తర్వాత ఫోన్ చేయమని చెప్పు. వీడి దగ్గర ఈ చమత్కారాలు కూడా ఉన్నాయా? అయ్యా, ఆయన చాలా బిజీగా ఉన్నారంటండి, పది నిమిషాలు చేయమన్నారు. సర్లేరా పూసుకి, పది నిమిషాల తర్వాత ఫోన్ చేస్తానని చెప్పు. ఫ్రెండ్ కదా, పెట్టేస్తున్నారా? అలాగే పెట్టేస్తున్నా. పెట్టండి 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 పెట్టండి. అయ్యా, ఖాళీగానే ఉన్నారు కదండి, చక్కగా మాట్లాడచ్చుగా. ఖాళీగా ఉన్నాం కదా, మాట్లాడేయడానికి నేను ఇలా పిచ్చోండి అంటే. నిజమేలేండి, మీరు పిచ్చోళ్ళు ఎందుకు అవుతారు? ఇప్పుడు మనం వెంటనే మాట్లాడేస్తే మార్కెట్లో రూపాయి రేటు పడిపోయినట్టుగా మన క్రేజ్ ఇలా పడుతుంది. ఓహో, వెంటనే మాట్లాడలేదనుకో, డాలర్ రేటు అలా పెరిగిపోయినట్టుగా మన క్రేజ్ ఇలా పెరిగి. ఆహా, అయ్యా పది నిమిషాలు అయిపోయింది కదా, ఫోన్ ఎందుకు రాలేదు? అంటే తమరు ఫ్రెండ్ చేయలేదు, రాలేదు. నీకేం చెప్పాను నేను? అదేనండి, తమరు చాలా బిజీగా ఉన్నాను, పది నిమిషాలు చేయమన్నారు కదా, అదే ముఖం ఇంకో చెప్పాను. మరి పది నిమిషాలు అయింది కదా, వాడు ఎందుకు ఫోన్ చేయలేదు? ఎందుకు చేయలేదంటే నేను ఎలా చెప్పగలను సార్? ఆయన ఏమన్నా సామాన్యుడా? తమరు ఫ్రెండు. నా ఫ్రెండ్ అయితే మాత్రం పది నిమిషాల తర్వాత చేస్తాను, వాడు చెయ్యాలా వద్దా? చెయ్యాలండి. ఎందుకు చేయలేదు? నాకేం తెలుసండి ఆయన ఎందుకు చేయలేదు. అసలు ఆ ఫోన్ చేసింది తెహల్కా కేసు గురించి వాజ్పేయి నాతో సంప్రదించడానికి అయి ఉండదు. ఉండండి సార్, అర్థం లేకుండా మాట్లాడతారు. వాళ్ళు మీకు ఎందుకు ఫోన్ చేస్తారు? వాళ్ళేమో పిచ్చోళ్ళ అంటే నేను పిచ్చోడా? అబ్బే, తమరు పిచ్చోళ్ళండి సార్. అసలు ఆ విషయమే తమరు గుర్తు తెచ్చుకోకండి. ఓ పని చేయను. ఏంటండి? నువ్వు వెళ్ళి నా ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడో వెతికి పెట్టుకుని వాడి చేత నాకు ఫోన్ చేయించు. వెళ్ళు. ఏమిటలా గుడ్డు మెటకరించి చూస్తున్నావు? వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమంటారండి? మీ ఫ్రెండ్ ఎవరో నాకు ఎలా తెలుసు సార్? ఆడి దగ్గరికి వెళ్ళి మీకు ఎలా ఫోన్ చేస్తారండి? అర్థం లేకుండా మాట్లాడతారు. ఎవరు సార్ ఫోన్ చేస్తున్నారు? మా నంబర్లు మాకుంటాయి. హలో, పోలీస్ స్టేషన్? నేను మోహన్ రావుని మాట్లాడుతున్నాను. మొన్న జూలో చంపేశారే సాకి, అదే పెద్ద పులి, దాని చర్మం మా పాండు గారి దగ్గర ఉంది. మీరు వెంటనే గాంధీనగర్ 10వ నెంబర్ ఇంటికి వచ్చి దాని చర్మం వాడి చర్మం కలిపి పట్టుకుపోండి. ఆలస్యం చేయదు, వెంటనే రావాలి సుమా. ఏమడిగారు వాళ్ళు?
బాంబులు అడిగారా లేదా కిలో ఆల్డెక్స్ అడిగారా లడ్డూ లేక ఇవ్వొచ్చుగా ఎక్కడెక్కడి నుంచి వచ్చారో పాపం రే ఎవడైనా ఊరు నుంచి వస్తే ఏం తెచ్చావని అడగరు కానీ గుడికి వెళ్ళి వస్తే ప్రసాదం తెచ్చావని అడుగుతారు నువ్వు వీళ్ళకి ఒక లడ్డు ఇచ్చావనుకో దాన్ని పది మంది పంచుకుని కళ్ళ కద్దుకుని తింటూ పరమాత్ముడిని దర్శించినట్టు సంతోషపడతారా ఏ దేవుని సన్నిధి అదే మాకు పెన్నిధి అలాంటి దేవుడి గుడిని స్టాక్ మార్కెట్ చేసి లడ్డూని బ్లాక్ లో అమ్మకండి ప్లీజ్ చాలా రోజు తట్టుకోలేము ఇదిగో తీసుకురా మీరు తీసుకెళ్ళండి అమ్మా రండి జరగండి అమ్మా నీకేనమ్మా చెప్పేది ఎక్కడి నుంచి వస్తున్నావు రాజమండ్రి నుంచి అండి రాజమండ్రి నుంచి దేవుడిని చూడాలని కళ్ళు తెరుచుకుని వచ్చావు అవునండి మళ్ళీ ఇక్కడ రాగానే దేవుడా 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 కళ్ళు మూసుకున్నావేంటయ్యా నువ్వే వాడిని చూడనప్పుడు వాడిని ఎలా చూస్తాడు ఎలా కరణిస్తాడు దర్శించుకుని వెళ్ళు జరగండి ఏంటి లాగేస్తున్నావు నాకు చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయ్యా నేను అటెండెన్స్ చేయించుకోవాలి నా ప్రాబ్లమ్స్ చెప్పాలి దాన్ని వాడు అర్థం చేసుకుని ఒక డిసిజన్ తీసుకోవాలి ఇంతుంది నేను ఇంకా హలో అనలేదు అప్డే లైన్ కట్ చేస్తున్నావు ఏమండి మీ ప్రాబ్లం ఏంటండి ఆగండి ఈయనకు అరగంట కావాలి కానీ సెకండ్స్ లాగేస్తున్నావు నువ్వు నీకేంటయ్యా ఇక్కడే ఉంటావు ఎక్కడెక్కడి నుంచో వస్తావు మేము వైజాగ్ నుంచి వచ్చాను 500 కిలోమీటర్స్ ఆగు ముక్కుంటాను సారీ ఫర్ ద బ్రేక్ దేవుడా దేవుడా ఎలాగైనా నా వాణి నాకు దొరికేలా చెయ్యి ప్లీజ్ ఆ పుణ్యాత్మరాలు దక్కకూడదు వీడి గట్టి పరిస్థితుల్లోనూ దొరకకూడదు స్వాగతం ఏం మొక్కున్నావురా సార్ ఏమనుకోలే సార్ బుద్ధుందిరా నీకు ఏవోయ్ ఎలాగైనా అమ్మాయి నాకు దొరకాలని నేను ముక్కుంటే అతను నా మీద జాలిపడి అక్కడి నుంచి పాజిటివ్ రేస్ పంపిస్తుంది నువ్వు పక్కనుండే దొరకకూడదని ఇక్కడి నుంచి నెగిటివ్ రేస్ పంపిస్తున్నావు ఇవి రెండు క్లాష్ అయ్యి అవ్వాల్సిన పని ఆగిపోయింది నీలాంటి వాళ్ళ వల్లే రా దేశం ముందు రావట్లేదు ఎవడు ఎదగడు పక్కోడిని ఎదగనివ్వడు దేవుడా వాడిని పట్టించుకోకు నా ప్రాబ్లం సాల్వ్ చేయి థాంక్స్ పిన్ని వంట నేను చేసేశానుగా మళ్ళీ మీరెందుకు చేస్తున్నారు ఆ చేతులు ఈ చేతులు తగిలితే తిండి నాకు తినబుద్ధి కాదు సుమతి పసుపు డబ్బా ఎక్కడ పెట్టావు ఇదిగో ఇక్కడే ఉంది వెధవ పసుపు డబ్బా లేకపోతే వంట చేయలేమా ఏంటి ఆ డబ్బా అక్కడ పెట్టి వెళ్ళి పన్ను చూసుకో అది కాదు పిన్ని మీకేమైనా సహాయం కావాలంటే నేను అవసరం లేదు చేసిన సాయం చాలు వెళ్ళు ఏంటి రాసి ఇప్పుడు అమ్మ ఏమంది అంత కోపం మీకేం తెలీదు మీరు ఊరుకోండి అది ఈ ఇంట్లో తిరుగుతూ ఉంటే నాకు ఎక్కడి నుంచో వచ్చి ఈ ఇంట్లో నా బిడ్డకు ఉండవలసిన స్థానం ప్రేమ గౌరవం అన్ని దోచుకుంది నా బిడ్డకి ఇంట్లో విలువ లేకుండా చేసిందండి తప్పు రాసి నీ మనసులో బాధ ఉండొచ్చు కానీ ద్వేషం ఉండకూడదు ఒకవేళ ఉన్నది బయటపడకూడదు మనసులో ఒక మాట పైకి ఒక నటన నాకు చేత కాదండి అమ్మవాణి మా ఆవిడ అన్న మాటలకు బాధపడుతున్నావా బిడ్డను తిట్టే అధికారం తల్లికి తప్ప ఇంకెవరికుంటుంది బాబాయ్ ఆవిడ తిడితే నన్ను ఆశీర్వదించినట్టే చూసావా నీలాగా మీ పిన్ని ఆలోచించలేకపోయింది కానీ పిన్నిలాగా నేను ఆలోచిస్తున్నాను ఆవిడ స్థానంలో నేనున్నా నేను అలాగే ప్రవర్తించేదాన్ని నిజమేనమ్మా ఈ ఇంటి ఆడపడుచుక తన మనసులో ఉన్న దేశాన్ని బయట పెడితే అందరూ బాధపడతారు ఉమ్మడి కుటుంబంలో ప్రేమలు దూరం అయిపోతాయి అంతదాకా నేను రానివ్వను బాబాయ్ నేను వచ్చింది మీలో కలిసిపోవడానికే కానీ మిమ్మల్ని విడదీయడానికి కాదు నా అల్లుడు నా కూతుర్లు ఏం చూసి దూరం అయ్యాడో నాకు తెలియదు కానీ వాడు మాత్రం నీ మనసు చూసి నీకు దగ్గర అయ్యాడు ఇంట్లో వాళ్ళందరికీ తెగ బిల్డప్ ఇచ్చేస్తాందిరా ఏంట్రా చీప్లకెల్లా చిన్న పిల్లలు కూడా చీప్ అయిపోయావరా మనం సీరియస్ గా తీసుకుని దాన్ని వాళ్ళు ఏదో ఒకటి చేయాల్సిందే అందుకే ఒరేయ్ వెళ్ళిపోయిందా ఇప్పుడు డీటెయిల్స్ కనుక్కోవాలా బిఏ 20 సార్లు రాసిన పాస్ కాని మేధావినిరా దీన్ని దీని బాస్ని ఎలా ట్రాప్ చేస్తారో చూడు అదే ఎలా కమాన్ ఫాలో మీ వెరీ సింపుల్ ఇలా ఫోన్ రీడెయిల్ చేసావంటే దీని బాసే మళ్ళీ ఫోన్ ఇస్తాడు గుడ్ ఐడియా ప్రొసీడ్ మేధావిని కదా హలో హూ ఈస్ స్పీకింగ్ ఎవరు నేను అదే అడుగుతున్నాను నువ్వెవరు మీరెంతమంది ఇంతకు ముందు నీతో ఫోన్ లో మాట్లాడిన అమ్మాయి పేరేం పేరు షట్ అప్ నాకెవరు ఫోన్ చేస్తే నీకేంట్రా రే గట్టిగా అడగరా కావాలంటే బెదిరించి అడుగు నేనున్నా నీకు రే నేను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను రా రే ఉండగా నీ మటను చికెన్ ఫిష్ ఉడకవురా రే నీకు దమ్ము ఉంటే నీ ఇంటి ఫోన్ నెంబర్ చెప్పరా 354-5454
నేను అడుగుతున్న నా ఇంటి ఫోన్ నంబర్ కాదు నీ ఇంటి ఫోన్ నంబర్ చెప్పా నేను చెప్పేది నా నంబర్ రా ఒరేయ్ నీకు దమ్ము ఉంటే నీ అడ్రస్ ఏంటో చెప్రా ప్లాట్ నంబర్ 237 జుబ్లీ హిల్స్ హైదరాబాద్ నేను అడుగుతుంది నా అడ్రస్ కాదురా నీ అడ్రస్ ఏంటో చెప్పుబే నేను చెప్పింది నా ఇంటి అడ్రస్ ఏరా ఇడియట్ ఒరేయ్ డాడీరా ఆ విషయం నాకు మధ్యలో తెలిసింది